బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా. నీడలా ఫాలో అవ్వకు, జాగ్రత్తగా ఫాలో అవ్వు. అది కొంచెం తేడా. తేడానా? అంటే దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అదేంటి, ఏదో ఇంటికి వచ్చిపోతుంటాడు అన్నంత క్యాజువల్గా చెప్పావు? అంటే చిత్ర స్ప్లిట్ పర్సనాలిటీ? స్ప్లిట్ పర్సనాలిటీరా. మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం? అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న కొరకు వస్తుంది. అమ్మో, నాకు ఇక్కడ వణుకొస్తుంది బాబాయ్. పడదని పారేయడానికి నువ్వేం నా వైఫ్వి కాదు, కీపువి కాదు. ఓకే కూల్, ఇంతకీ వచ్చిన పని ఏంటి? నాకు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు అడగగానే చెప్పడానికి ఇదేం ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు, ఇన్వెస్టిగేషన్ సెంటర్. సర్లే, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? నేను వైజాగ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. కొంతకాలంగా నాకు ఎవరో ఒక వ్యక్తిని ఒక లేడీ చంపేసినట్టు కలుస్తుంది. ఆ చంపిన ప్లేస్ ఇక్కడే ఉందని నాకు తెలిసింది. ఆ చనిపోయిన మనిషి గురించి డీటెయిల్స్ కొన్ని కావాలి. జోకా సార్? ఇది జోక్ కాదు, నా లైఫ్. సరే సరే, ఇంతకీ ఆ మనిషి పేరేంటో తెలుసా? తెలీదు. ఫోటో ఏదన్నా ఉందా? ఆ మనిషిని ఐడెంటిఫై చేసే ఒక్క క్లోన్ ఉందా? లేదు. నువ్వు చెప్పే ఆ మనిషి అసలు ఉన్నాడా లేడా తెలీదు. అయితే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు. ఇక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలో ఉంది మెంటల్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి నీ పిచ్చి కథలన్నీ చెప్పు, జాగ్రత్తగా వింటా. నేను మీకు ఒక ప్రాణం పడే బాధ గురించి చెప్తుంటే మీకు అది కథలా ఉందా? ఎగ్జాక్ట్లీ, దీన్నే తెలుగులో కాకమ్మ కథలు అంటారు. అది ఇంగ్లీష్ లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ముందుకెళ్ళి హాలీవుడ్ స్టూడియోలో చెప్పు నీ కథ, మంచి డిమాండ్ ఉంటుంది. సార్, గివ్ రెస్పెక్ట్. హేయ్, నేను ఇప్పటిదాకా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన పర్సన్ నువ్వే, ఇక దయచేయి. హేయ్, నువ్వు చెప్పిన దానికల్లా తలవపడానికి నేను నీ వైఫ్ ని కాదు, కీప్ ని కాదు, నా కళని కథాన్ని కొట్టి పారేసి నిన్ను. హేయ్, ఏంటి వేలు చూపించి మాట్లాడుతున్నావు? హాయ్, జరిగిందంతా నేను చూశాను. అతను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు, దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. ఓ సారీ, నేనెవరూ మీకు చెప్పలేదు కదా. ఐఎమ్ సంయుక్త, ఇదే వింగ్లో స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? కళ్ళ ముందున్న మనుషుల్నే పట్టించుకొని ఈ రోజుల్లో కళ్ళోకి వచ్చే మనిషి గురించి ఎందుకండి అంత తపన పడుతున్నారు? నేను వెతికే వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రి. ఫాదరా? నా తండ్రిని ఎవరో దారుణంగా చంపారు, దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫాదర్ సెంటిమెంట్ తో టచ్ చేశారు. మీరు ఎక్కడుంటున్నారు? డెల్వేర్ లో. మీ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా దగ్గరే ఉండొచ్చు. నేను మీ మీదే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఇంత దూరం వచ్చి ఒక ఆడపిల్ల ఇలా రోడ్డు మీద ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు, అది తండ్రి కోసం. పైగా నా దగ్గరుంటే ఆ కాప్స్ వల్ల కూడా మీకు ఏ ప్రాబ్లం రాదు. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, మీకు ఇష్టమైతేనే రావచ్చు.